sound. ఎక్సెల్లా ట్రైనింగ్ ఎడ్యుకేషన్ ఇమిగ్రేషన్ సెంటర్ ద్వారా ఉత్తరాంధ్ర విద్యార్థులకు విదేశీ విద్యకు సులువైన మార్గం చూపుతుందని సంస్థ జనరల్ మేనేజర్ శేఖర్ అన్నారు. ద్వారకా నగర్లో ఎక్సెల్లా ట్రైనింగ్ సెంటర్ను శుక్రవారం పార్లమెంటు సభ్యులు ఎంఈవి సత్యనారాయణ, గౌరవ అతిథిగా సీనియర్ జర్నలిస్ట్ ఎంఆర్ఎన్ వర్మ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జిఎం శేఖర్ మాట్లాడుతూ, వెనుకబడిన ఉత్తరాంధ్రలో విదేశీ ఉన్నత విద్య అభ్యసించాలనే విద్యార్థులకు తమ సంస్థ అన్ని విధాల అవగాహన కల్పించి అవకాశాలు అందిస్తుందని చెప్పారు. యుఎస్ ప్రధాన కేంద్రంగా హైదరాబాద్, గుంటూరు, విజయవాడ బ్రాంచ్లతో పాటు తమ 6వ బ్రాంచ్ విశాఖలో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. విదేశీ యూనివర్సిటీలో వివిధ కోర్సుల్లో వీసా, ఉద్యోగ అవకాశాలు కూడా అందిపుచ్చుకునేలా శిక్షణ ఇస్తామని తెలిపారు. సీనియర్ జర్నలిస్ట్ వర్మ మాట్లాడుతూ, యుఎస్ఏ, కెనడా, జర్మనీ వంటి అనేక దేశాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లే విద్యార్థులకు అతి తక్కువ ఫీజుతో ఎక్సెల్లా ట్రైనింగ్ సెంటర్ అన్ని విధాల సదుపాయాలు కల్పిస్తుందని అన్నారు. ఈ అవకాశాన్ని ఉత్తరాంధ్ర విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సీఎండీ అరవింద్ అరసవెల్లి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఈఓ సౌజన్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు శేఖర్ అండి. సో నేను జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ఎక్సెల్లాలో. సో మనకి వచ్చేసి హైదరాబాద్లో 3 బ్రాంచెస్లు ఉన్నాయి. గుంటూరులో ఒక బ్రాంచ్ ఉంది, విజయవాడలో బ్రాంచ్ ఉంది. ఆఫీస్ వచ్చేసి అమెరికాలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో మనం ఇక్కడ వైజాగ్లో ఉన్న స్టూడెంట్స్కి కూడా ఒక సర్వీస్ ఇవ్వాలి. వాళ్ళకు కూడా ఒక హయ్యర్ ఎడ్యుకేషన్స్ గురించి, ఫారిన్ ఎడ్యుకేషన్స్ గురించి ఒక అవేర్నెస్ తీసుకురావాలి. సో వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని మనం నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్లాలని ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. మనము స్టూడెంట్స్కి వచ్చేసి ఒక 10th కానీ 12th కానీ డిగ్రీ కానీ చదివిన స్టూడెంట్కి హయ్యర్ ఎడ్యుకేషన్స్ అబ్రాడ్లో ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏ కోర్సు చదివిన స్టూడెంట్కి ఏ కోర్సు ఆప్షన్ ఉంది, ఆ కోర్సుకి వెళ్తే వాళ్ళ కెరియర్ ఎలా ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్స్కి ఒక కెరియర్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ కెరియర్ గైడెన్స్ని తగ్గట్టు, ఆ రెస్పెక్టివ్ కంట్రీని తగ్గట్టు వాళ్ళకు కావాల్సిన ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్తో పాటు ఆ క్వాలిఫికేషన్స్ కోర్సు, ఆ స్టూడెంట్స్ యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అన్నీ చూసుకొని ఏ కంట్రీ షూట్ అవుతుంది, ఏ యూనివర్సిటీ షూట్ అవుతుంది, ఏ ప్రోగ్రామ్కి అయితే వాళ్ళకు కెరియర్ బాగుంటుంది, ఏ ప్రోగ్రామ్లో చదివితే అది గైడ్ చేసి ఆ ప్రతి యూనివర్సిటీకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మేము చేస్తాము. అప్లికేషన్ ప్రాసెస్తో పాటు అడ్మిషన్ వచ్చిన స్టూడెంట్స్కి వీసాకి కావాల్సిన అసిస్టెన్స్, వీసాకి కావాల్సిన సపోర్ట్ ఇచ్చి, వీసా గైడెన్స్ ఇచ్చి, వీసా ప్రాసెస్ కూడా చేసి వాళ్ళు వీసాలో సులువుగా వీసా అప్రూవల్ చేసుకునే విధంగా మేము సపోర్ట్ చేస్తాం. వీసా వచ్చిన స్టూడెంట్స్ ట్రావెల్, ప్రీ డిపార్చర్ సర్వీస్, ట్రావెల్ చేయడానికి వాళ్ళకి ఏమేం సోర్సెస్ కావాలి, ఫారిన్కి ఎంట్రీ అవ్వాలి అంటే వాళ్ళకి కరెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఫ్లైట్ టికెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, ట్రావెల్ ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి స్టూడెంట్ వీసా వచ్చి ట్రావెల్ చేశాడు అంటే పోస్ట్ డిపార్చర్ సర్వీస్, అక్కడికి వెళ్ళి ల్యాండ్ అయిన తర్వాత యూనివర్సిటీకి ఎలా రీచ్ అవ్వాలి, అకామిడేషన్ ఎలా చూసుకోవాలి, ఒకవేళ యూనివర్సిటీలో రీచ్ అయ్యి అకామిడేషన్ చూసుకున్నారంటే వాళ్ళకి ఒక పార్ట్ టైం జాబ్ ఫెసిలిటీ అనేది ఎలా చూపించాలి, అది సర్వీస్ కూడా మేము స్టూడెంట్స్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఒక స్టూడెంట్కి తను ఇక్కడ 12th కానీ 10th కానీ డిగ్రీ కానీ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్ కన్ఫ్యూజన్ మోడ్లో లేకుండా ఆ స్టూడెంట్కి ఒక సులువైన పద్ధతిలో హయ్యర్ ఎడ్యుకేషన్లో అబ్రాడ్లో చేయడానికి ఒక ప్రాసెస్ అనేది మేము సులువుగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వైజాగ్ స్టూడెంట్స్ అందరికీ మేము ఈజీ అండ్ స్పీడ్ అప్ ప్రాసెస్ చేసి ఇస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఎక్సెల్లా అబ్రాడ్ సర్వీసెస్ అని ఈరోజు మన వైజాగ్ చెందిన పిల్లలందరూ కలిపి దీన్ని ప్రారంభించారు. ఉత్తరాంధ్రలో కూడా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారనేటువంటి దాన్ని గుర్తించి
ఇక్కడ చదివిన పిల్లలే అబ్రాడ్కి వెళ్ళి వాళ్ళందరూ కలిపి ఎక్సెల్ అబ్రాడ్ సర్వీసెస్ అని ఇక్కడ పెట్టారు. ఈ వెనుకబడిన ఉత్తరాంధ్ర ఇతర ప్రాంతాలకు తీసిపోని విధంగా రాబోయే రోజుల్లో ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా, యూకే, అమెరికా అనేక దేశాలకి ఎక్సెల్ అబ్రాడ్ సర్వీసెస్ సర్వీస్ ఇస్తారు. శేఖర్ గారు వాళ్ళ టీం నాయకత్వంలో ఇది మరింత ఈ వెనుకబడిన ఉత్తరాంధ్రలో పిల్లలందరికీ ఉపయోగపడే విధంగా వాళ్ళ సర్వీసెస్ ఇతర అబ్రాడ్ సర్వీసెస్ కన్నా భిన్నంగా ఈ అబ్రాడ్ సర్వీసెస్ స్టూడెంట్స్కి మరింత ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా, మనం ఏదో వెనుకబడిన ప్రాంతం కదా మనం అబ్రాడ్ వెళ్ళగలుగుతామా లేదా అని కాకుండా, నో డౌట్ మేము ఉన్నామని విద్యార్థులందరికీ ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చే విధంగా ఏదైనా మన దగ్గర నుంచి ఎవరైనా తీసుకెళ్ళిపోవచ్చు, ఆస్తులు అంతస్తులు, కానీ చదువును తీసుకెళ్ళలేరు. చదువు ఒకసారే జీవితంలో కుదురుతుంది. అలాంటిది ఈ అబ్రాడ్ సర్వీసెస్ని ఉపయోగించుకొని ఈ ప్రాంత విద్యార్థులందరూ ఉన్నత విద్య కోసం ఏ దేశాల్లో అవకాశం ఉంటే ఆ దేశాల్లో ఉన్నత అభ్యసించి తిరిగి వచ్చి ఉత్తరాంధ్రకే సర్వీస్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి తరఫున, మీడియా తరఫున తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. Smart Sound.